అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి లోక్సభ సభ్యుడు ఫిజీషియన్ డాక్టర్ ఎం గురుమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు ఈ ఏడాది ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన నిర్వహించిన తిరుపతి లోక్సభకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన పోటీ చేశారు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పనబాక లక్ష్మిని ఓడించారు తొలిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన గురుమూర్తి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు కొనసాగి కేంద్ర మంత్రిగా పనిచేసిన పనబాక లక్ష్మిపై రెండున్నర లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడించడం సంచలనం సృష్టించారు జయంట్ కిల్లరిగా గుర్తింపు పొందారు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా గురుమూర్తి లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు స్పీకర్ ఓం బిర్లా ఆయనతో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమం ఆయనతోనే ఆరంభమైంది లోక్సభ ఉప ఎన్నికలను ఎదుర్కొన్న రాష్ట్ర జాబితాలో ఏపీ మొదటి స్థానంలో ఉండడంతో డాక్టర్ గురుమూర్తితో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది దైవసాక్షిగా గురుమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే వైసీపీ సభ్యులు ఆయనను అభినందించారు ఇదే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ డిపాజిట్ను కోల్పోయింది బీజేపీ తరఫున చిత్తూరు జిల్లాకే చెందిన పదవి విరమణ చేసిన ఐఏఎస్ అధికారిని రత్నప్రభ పోటీ చేశారు జనసేన పార్టీ మద్దతు ప్రకటించిన ఆమె తరఫున స్వయాన పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినా గెలవలేకపోయారు డాక్టర్ గురుమూర్తికి ఆరు లక్షల ఇరవై ఆరు వేల నూట ఎనిమిది ఓట్లు పోలయ్యాయి టీడీపీ అభ్యర్థిని పనబాక లక్ష్మికి మూడు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల పదహారు ఓట్లు రాగా బీజేపీ నుంచి పోటీ చేసిన కె రత్నప్రభకు వచ్చిన ఓట్లు యాభై ఏడు వేలే కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ చింతామోహన్ బరిలోకి దిగినా కనీసం పోటీ ఇవ్వలేకపోయారు ఆయనకు పదివేల లోపు ఓట్లే పడ్డాయి వైసీపీకి చెందిన తిరుపతి లోక్సభ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ కన్ను మూయడంతో ఈ ఉప ఎన్నికలను నిర్వహించాల్సి వచ్చింది బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో డాక్టర్ ఎం గురుమూర్తిని ఎంపిక చేసింది వైసీపీ అధిష్టానం భారీ మెజారిటీతో ఆయనను గెలిపించుకోగలిగింది మధ్యల గురుమూర్తి అని నేను లోకసభ సభ్యుడిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైన భక్తి విశ్వాసములు కలిగినయు భారతదేశపు సర్వసత్తాక అధికారమును అఖండతను సమర్థించదనియు నేను స్వీకరించబో కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను